ఒంగోల్లో ఒక దంపతులు తిరుపతి పర్యటన కోసం కారు తీసుకొని వెళ్తా ఉంటే వాళ్ళని ఒంగోల్లో నడి రోడ్డు మీద ఆపేసి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కోసం మా కారు కావాలి అని చెప్పి బలవంతంగా లాక్కున్న పరిస్థితి మనం చూడటం జరిగింది। అదే విధంగా మా కుటుంబంలో పెద్దలు చనిపోయారు, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయారని పిండ ప్రదానానికి చేయడానికి వెళ్తే ముఖ్యమంత్రి పర్యటన ఉంది అని చెప్పి వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూడటం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా। ముఖ్యమంత్రి గారి యొక్క వైజాగ్ పర్యటన ఏర్పాటు చేస్తే మరి ఏ విధంగా అక్కడ ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిఓకి లెటర్ రాస్తాడు, స్కూల్స్ పేరు మెన్షన్ చేస్తూ ఈ స్కూల్స్ కి సెలవులు ఇవ్వండి, ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనకి మాకు ఆ ప్రైవేట్ స్కూల్స్ నుంచి బస్సులు కావాలి, ఆ స్కూల్స్ కి సెలవులు ప్రకటించండి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కోసం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా। స్పష్టంగా మరి అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ డిఓ విశాఖపట్నానికి రాస్తారు, ఏ స్కూల్స్ అయితే దాదాపు హాలిడే డిక్లేర్ చేయాలని ఈయనే రాస్తాడు డిప్యూటీ కమిషనర్ గారు, దేనికి అంటే వైఎస్ఆర్ వాహన మిత్ర లాంచ్ చేయడానికి ఈ స్కూల్స్ కావాలి, ఈ స్కూల్ బస్సులు కావాలి కాబట్టి మీరు ఈ స్కూల్స్కి సెలవు ప్రకటించండి అని చెప్పి మరి అధికారులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం దుర్వినియోగం చేస్తా ఉన్న పరిస్థితి। అదేవిధంగా పైగా వసూళ్లు దంద ముఖ్యమంత్రి గారికి బస్సులు పెట్టాలి, ముఖ్యమంత్రి గారికి పర్యటనకి ఖర్చులు ఉంటాయి కాబట్టి అధికార వారీగా టార్గెట్లు ఫిక్స్ చేసి పెద్ద ఎత్తున వసూళ్లు చేయటం మనం చూస్తూ ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా।